అందరికీ నమస్తే, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టెటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటివి రెగ్యులర్గా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. డిఎస్సీ కౌన్సిలింగ్ అయోమయం, తొలుత పరీక్షన్, తర్వాత పోస్టింగ్ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. డిఎస్సీ 2024 ద్వారా ఎంపికైనటువంటి కొత్త టీచర్లు మంగళవారం ఉదయం 3 గంటల పాటు ఆందోళన పడిన ఆ తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ సాఫీగా సాగడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అర్ధరాత్రి వరకు కౌన్సిలింగ్ నిర్వహించి ఏ పాఠశాలలో పనిచేయాలో సూచిస్తూ పోస్టింగ్లకు నేనైతే కేటాయించడం జరిగింది. మొత్తంగా 10,006 మంది పోస్టింగ్లు అయితే పొందారు. మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించిన ప్రాసెస్ కూడా క్లియర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వీళ్ళందరికీ సంబంధించి ప్రాసెస్ జరుగుతూ ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి ఎలాంటి అంశాలు ఉన్నా వాటన్నింటినీ క్లియర్ చేసి వాళ్ళకు కూడా వీలైనంత తొందరగా పోస్టింగ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మొత్తంగా వారు బుధవారం వారికి కేటాయించినటువంటి పాఠశాలలో చేరినారు. అంటే ఈరోజు వారికి కేటాయించినటువంటి పాఠశాలలో వాళ్ళు చేరిపోతారు. దాదాపుగా 80% మంది ఎగ్జిటీలకు వారి సొంత మండలాల్లోనే పోస్టింగ్లు అనేటువంటివి దక్కాయని సమాచారం. గతంలో బదిలీ అయినటువంటి రిలీవ్ కానటువంటి వారు మంగళవారం మధ్యాహ్నమే పాత స్థానం నుంచి రిలీవ్ అయ్యారు. అంటే వాళ్ళు కేటాయించినటువంటి స్కూళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ రోజు నుంచి మనకు కేటాయించినటువంటి స్కూళ్ళకి ఈ రోజు నుంచి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ వారు బుధవారం కొత్త బడుల్లో చేరుతున్నారు. రిలీవ్ కానటువంటి వాళ్ళు నిన్న రిలీవ్ అయ్యారు, వాళ్ళు కొత్త బడుల్లో వాళ్ళు చేరిపోతారు. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే 3 గంటల పాటు అయితే ఉత్కంఠత అయితే మనకు ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ ఈ నెల 9 నియామక పత్రాలు అందుకున్నటువంటి ఉపాధ్యాయులకు 15 కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్లు కేటాయించి 14 ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో ఎంపికైనటువంటి వారందరూ కూడా మంగళవారం ఉదయం 8:30 గంటలకు కలెక్టరేట్లకు చేరుకున్నారు. ఎందుకంటే ఇది ర్యాంక్ వైజ్గా పిలుస్తారు కాబట్టి ఏదైనా మనం పిలిచినప్పుడు లేకపోతే అక్కడ ఆ స్థానాన్ని కోల్పోతాం కాబట్టి ఆ ఉద్దేశంలో 8:30 గంటలకు కలెక్టరేట్లకైతే చేరుకున్నారు. సాయంత్రం వరకు కౌన్సిలింగ్ నిలిపివేయాలని ఉదయం 9 గంటలకు పాఠశాల విద్యాశాఖ నుంచి డిఓలకు ఆదేశాలు అయితే అందాయి. దాంతో ఒక్కసారిగా అభ్యర్థుల్లో కలవరం మొదలైంది. అసలు ఎందుకు నిలుపుదల చేయమన్నారో తెలియక ఆందోళన చెందారు. 12:00 మళ్ళీ కౌన్సిలింగ్ యథాతథంగా కొనసాగించాలని ఉత్తర్వులు ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా ఇక కాదేమో, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందేమో ఈ ప్రక్రియ అని చాలామంది అయితే ఇబ్బంది పడ్డారు. మొత్తానికైతే క్లియర్ అయింది. అసలు దానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్త టీచర్ల కంటే ముందుగా తమ పోస్టింగ్లు ఇవ్వాలని 317 జీవో బాధిత ఉపాధ్యాయులు అయితే కోరుకున్నారు. అయితే లేకుంటే తాము మారుమూల గ్రామాలకు వెళ్లాల్సి వస్తుందని వారి ఆందోళన అయితే చెందడం జరిగింది. ఈ విషయంపైన కొందరు మంత్రులు, దాని తర్వాత ఇతర ప్రజాప్రతినిధులపైన ఒత్తిడి చేసినట్లయితే ప్రచారం జరుగుతుంది. దాంతో విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి కౌన్సిలింగ్కు నిలుపుదల చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు కొత్త వారికి పోస్టింగ్లు ఇవ్వకుంటే 10,000 మందికి పని లేకుండా జీతాలు అయితే ఇవ్వాల్సి అయితే వస్తుంది. 7,000 మంది సీనియర్ ఉపాధ్యాయులు రిలీవ్ చేయాలని 3 నెలలుగా ఎదురు చూస్తున్నారు. సుమారుగా 500 మంది 317 జీవో బాధితుల కోసం 1,000 మందిని ఆపితే ప్రభుత్వం బద్నాం అవుతుందని, దానికి తోడు ఎవరైనా తమకు అన్యాయం జరిగిందని డిఎస్సీ 2024 ఎంపిక కానటువంటి వారు కనుక కోర్టుకు వెళ్తే ప్రక్రియ మొత్తం ఆగిపోతుందని, మరోవైపు 317 జీవో బాధితులకు సంబంధించి బదిలీ ప్రక్రియ 1-2 రోజుల్లో పూర్తవుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. అది పూర్తయ్యేటువంటి పరిస్థితి అయితే లేదు కాబట్టి దానికి టైం పడుతుంది. కాబట్టి దానివల్ల ఇదంతా ఇంత పెద్ద ప్రక్రియను ఆపడం సరైంది కాదు అని ఆలోచించి విద్యాశాఖ అధికారులు కొందరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తున్నది. ఈ వ్యవహారం పైన ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్లడంతో సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నటువంటి ఆయన వెంటనే కొత్త టీచర్లకు పోస్టింగ్లు అనేటువంటివి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మొదటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రక్రియను ఎక్కడా కూడా జాప్యం లేకుండా చూస్తున్నారు. అంటే ఈ ప్రక్రియ, నిన్న ఆగిన ప్రక్రియ కూడా మళ్ళీ మొదలు కావడానికి, ఫాస్ట్గా కంప్లీట్ కావడానికి కూడా సీఎం గారి నుంచి డైరెక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఆ ప్రక్రియ నైట్ ఎంతవరకైనా కూడా ముగిసింది అనేటువంటి అంశాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి వల్లనే ఈ ప్రక్రియ అనేటువంటిది ఇంత ఫాస్ట్గా జరిగింది. మన ఛానల్ తరఫున, మన అభ్యర్థుల తరఫున, అందరి తరఫున కూడా కృతజ్ఞతలు అనేటువంటివి తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఆదిలాబాద్లో అభ్యర్థుల ఆందోళన అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. డిఎస్సీ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ ఆదిలాబాద్లో ఉద్రిక్తత అయితే దారితీసింది. మధ్యాహ్నం కౌన్సిలింగ్ నిర్వహించేందుకు సమాయత్తమైనటువంటి సమయంలో ఎంపిక జాబితాలో చోటు దక్కినటువంటి అభ్యర్థులు, ఉపాధ్యాయులు, కుల సంఘాలు, నాయకులు ఆందోళన అయితే దిగడంతో ఉద్రిక్తత అనేటువంటిది దారితీసింది. డిఓలతో మాట్లాడిన, దాని తర్వాత డిప్యూటీ కలెక్టర్ గారితో మాట్లాడినా కూడా దీనికి సంబంధించిన అంశం సర్దుమనగలేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ
12వ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థికి సంబంధించి పేరు అనేటువంటిది లేకపోవడం, మళ్ళీ ఎడిట్ చేసి పంపించినా కూడా మళ్ళీ అది రాకపోవడం, అప్డేట్ కాకపోవడం, కాబట్టి మంచి స్థానాన్ని అయితే కోల్పోయినారు కాబట్టి ఆ రకమైనటువంటి ఆందోళన. దాని తర్వాత ఇక్కడ ఫిజికల్ సైన్స్లో 2వ ర్యాంకు, తెలుగులో 15వ ర్యాంకు. ఇక్కడ చూసుకుంటే మనకు తాను కోరుకున్నట్లు ఫిజికల్ సైన్స్లో పోస్టింగ్ కావాలని ఆప్షన్ పెట్టుకుంటే విద్యాశాఖ అధికారులు మాత్రం 2వ ర్యాంకర్ తనను కాదని, 3వ ర్యాంకర్కు వచ్చినటువంటి అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చి తనకు తెలుగు పోస్టింగ్ ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేసి చేశారని వాపోతున్నారు. ఇక్కడ ఇలా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పలువురు అభ్యర్థులకు పోస్టుల కేటాయింపులో ఉద్యోగం కేటాయించకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. ఇది ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ రకమైనటువంటి ఆందోళనకర పరిస్థితి అయితే చూస్తున్నాం. అంటే మిగిలిన జిల్లాల్లో మనకి ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి అయితే జరగనట్టున్నది. ఇక్కడ కూడా దాదాపుగా వెలుగు న్యూస్ పేపర్లో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటివి ఇచ్చారు, కానీ అంతా సాఫీగానే జరిగింది అనేటువంటి అంశం అయితే మనకు తెలుస్తున్నది. ఇక మొత్తంగా చూసుకుంటే నిన్న అంటే లిస్ట్ అనేటువంటివి కొంత తారుమారైనాయి. అప్పటికప్పుడు మనకు ఇచ్చినటువంటి ఫైనల్ లిస్ట్ అనేటువంటిది ఉన్నది. మనం ఎంచుకున్నటువంటి కొన్ని స్థానాలు కనుక చూసుకుంటే కౌన్సిలింగ్కి వెళ్లే ముందు, ఎగ్జాంపుల్గా మా కుమారం ఆసిఫాబాద్ జిల్లా చూసుకుంటే చాలామంది కొన్ని సెలెక్టివ్గా చూసుకున్నారు, అవన్నీ కూడా రాసుకున్నారు. రాసుకుంటే కనుక మళ్ళీ వెళ్ళే ముందే కొద్దిసేపటి క్రితమే వాళ్ళు మళ్ళీ ఒక లిస్ట్ అప్డేట్ చేసాము, ఒకసారి చూసుకోండి అన్నారు. అందులో మేము అనుకున్నటువంటి కొన్ని లేవు. ఆ రకంగా కొంత జరిగింది, ఇబ్బంది అయితే మరి అయినప్పటికీ కూడా కొంత అనుకున్న స్థానాలని రావడం వల్ల అందరికి కూడా సంతోషంగానే ఉంది. కొంత ర్యాంక్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు కొంత దూర ప్రాంతాలకైతే ఇక వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఫస్ట్ ఏమనుకున్నాం మనం, జాబ్ వస్తే చాలు అనుకున్నాం. ఇప్పుడు ఎట్లుంటుంది, జాబ్ వచ్చిన తర్వాత మంచి ప్లేస్లో రావాలని ఉంటుంది. కాబట్టి మనిషి ఆశాజీవి, ఆ ఆశలకు హద్దు అనేటువంటిది ఉండదు. కాబట్టి మొత్తంగా చాలామంది అభ్యర్థులైతే మన ఛానల్ ప్రోత్సాహం అనేటువంటిది వారి యొక్క విజయంలో ఉన్నదని చాలామంది అయితే తెలియజేశారు. నేను మీ నుంచి కోరుకునేటువంటి గురుదక్షిణ ఏంటి అంటే, మనం వెళ్ళినటువంటి ఆ స్కూలు పిల్లలకు 100% మనం న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆ స్కూల్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ రాబోయేటువంటి మన తోటి ఉపాధ్యాయులు, అంటే నెక్స్ట్ ఛాత్రోపాధ్యాయులుగా ఉన్నటువంటి వాళ్లకు ఇప్పుడు మన స్థానంలో వాళ్ళకు రావాలి అంటే అక్కడ స్ట్రెంత్ అనేటువంటిది మనం పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళని మనం తీర్చిదిద్దడంలో టీచర్లే కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఖచ్చితంగా పిల్లల గురించి మీరు ఎక్కువ ఆలోచించండి. పిల్లలకు 100% న్యాయం చేసేటువంటి అంశంలో దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక భావితరాలను తీర్చిదిద్దడంలో టీచర్లే కీలకము అంటూ దానికి సంబంధించి ఒక ఆర్టికల్ అనేటువంటిది ఈ రకంగా రావడం జరిగింది. తర్వాత స్పోర్ట్స్ కోటాలో 30 మందికే టీచర్ కొలువులు అనేటువంటి అంశం, సరైన సర్టిఫికెట్లు లేక ఆగినటువంటి 363 మంది పునఃపరిశీలనకు స్పోర్ట్స్ అథారిటీకి పంపనున్నటువంటి అధికారులు, కొత్త టీచర్లలో అత్యధికంగా బీసీలు 54.70% అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తంగా ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించి 30 మందికే కొలువులు అయితే రావడం జరిగిందట. దాని తర్వాత ఇక మిగిలినటువంటి 363 మందికి సంబంధించి పునఃపరిశీలనకైతే స్పోర్ట్స్ అథారిటీకి అయితే పంపనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తంగా వీళ్ళు స్పోర్ట్స్కు సంబంధించి 393 మంది ఉంటే 30 మంది మాత్రమే ఎంపికైనట్లు అధికారిక వర్గాలు అయితే పేర్కొన్నాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ప్రక్రియలో భాగంగా మొత్తం 393 మంది అభ్యర్థులకు సంబంధించిన స్పోర్ట్స్ ధృవపత్రాలను స్పోర్ట్స్ అధికారులు అయితే ఇప్పటికే స్పోర్ట్స్ అథారిటీకి అయితే పంపించారు. అయితే అందులో కేవలం 30 మంది మాత్రమే అర్హులని తేలగా వారికి పోస్టింగ్స్ ఇచ్చి దాని తర్వాత మిగిలినటువంటి వాళ్ళని పక్కన పెట్టారు అనేటువంటి అంశం. దాని తర్వాత ఇక్కడ దీంతో స్పోర్ట్స్ కోటాలో ఎంపికైనటువంటి అభ్యర్థులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పలువురికి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి సరైన ధృవపత్రాలు లేకున్నా కూడా వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయా అభ్యర్థుల సర్టిఫికెట్లను మరోసారి స్పోర్ట్స్ అథారిటీకి అయితే పంపించన్నారు. విచారణలో ఎవరైనా ఫేక్ అని తేలితే కనుక వారి ఉద్యోగం పోతుంది అధికారులని. ఇక్కడ ఉద్యోగం పోవడమే కాకుండా వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ అనేటువంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టే అంశంలో భాగంగా ఇది నాన్ లోకల్ విషయంలో కానీ రకరకాల అంశాల దృష్టిలో, అంటే క్యాస్ట్కి సంబంధించిన దానిలో కానీ ఈడబ్ల్యూఎస్ కానీ దాని తర్వాత బీసీ ఈ రకమైనటువంటి సర్టిఫికెట్లు కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు అనేటువంటి పెడుతున్నారు. అవి ఇప్పుడు తెలియకపోయినా ఎప్పుడు తెలిసినా కూడా మీ ఉద్యోగానికి ఎసరు పడుతుంది, మీ పైన క్రిమినల్ కేసు పడుతుంది, మీరు ఎలాంటి ఉద్యోగానికి కూడా పనికిరారు. ఆ రకంగా ఎవరైనా ఉంటే కనుక జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా మీరు మిగిలినటువంటి వాళ్ళు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి, ఎందుకంటే కింది వాళ్ళకు జాబ్ వస్తుంది కాబట్టి. ఏ ఒక్క అభ్యర్థికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన అయితే ఉంటుంది అనేటువంటి అంశం. ఉర్దూ టీచర్ల పోస్టుల భర్తీకి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ.
ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఆ పోస్టులకు అర్హులైనటువంటి అభ్యర్థులు లేకపోవడంతో వాటిని జనరల్ కేటగిరీకి కేటాయించారని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ అయితే రాశారు. ప్రభుత్వం రిజర్వేషన్ల ఆధారంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉర్దూ మీడియంలోని పోస్టులను అయితే కేటాయించిందని, దశాబ్ద కాలంగా ఆ కేటగిరీల నుంచి అభ్యర్థులు లేరని చెప్పారు. అర్హులైనటువంటి అభ్యర్థులు ఉన్నప్పటికీ జనరల్ కేటగిరీల వారికి కేటాయించకపోవడంతో తీరని నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉర్దూ స్కూల్స్లోని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులకు విద్యాబోధన చేయనటువంటి పరిస్థితి నెలకొందని లేఖలోనైతే పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ అంశం చూసుకుంటే ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళలో ఉపాధ్యాయ పోస్టులు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో 139 ఆర్మీ పబ్లిక్ స్కూళ్ళలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్కు సంబంధించి ఆర్కేపీ, సికింద్రాబాద్, బొల్లారం, గోల్కొండలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ అయితే ఉన్నాయి. ఉపాధ్యాయుల నియామకం జరిగేటువంటి సబ్జెక్టులు ఇక్కడ సబ్జెక్టుల వారిగా ఇవ్వడం జరిగింది. బయాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంగ్లీషు, జాగ్రఫీ, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకేషన్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లకు సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో బీఈడికి సంబంధించి 50% మార్కులతో పాస్ అవ్వాలి. ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ సంబంధించి గ్రాడ్యుయేషన్ దాని తర్వాత బీఈడిలో 50% మార్కులు పూర్తి చేయాలి. ఇక్కడ ప్రైమరీ టీచర్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ 2 నెలల డిఈడి లేదంటే బీఈడి 50% మార్కులతో పాస్ కావాలి, లేదా బీఈడి 6 నెలల ఇక్కడ దీనికి సంబంధించి పీడీ మన పీడీపీటి బ్రిడ్జ్ కోర్స్ 50% మార్కులతో పూర్తి చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ప్రైమరీ టీచర్ పోస్టులకైతే మరి బీఈడి అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనకు సుప్రీంకోర్టు తీర్పుతో అయితే లేదు, చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్, ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్కు హాజరు కావడానికి సీటెట్ లేదా టెట్ తప్పనిసరి కాదు. అయితే నియామక సమయానికి మాత్రం సీటెట్, టెట్ అర్హత అనేటువంటిది ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ జరిగినటువంటి 21 రోజుల తర్వాత స్కోర్ కార్డ్ అందుబాటులో ఉంటుంది. వెబ్సైట్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. వయసు కనుక చూసుకుంటే 1/4/2024 నాటికైతే అనుభవం లేనటువంటి వారు 40 ఏళ్ళలోపు అనుభవజ్ఞులు అయితే కనుక 57 ఏళ్ళలోపు అయితే ఉండాలి అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. అర్హత ఉన్నటువంటి వారు 1 కంటే ఎక్కువ పోస్టులకు పోటీ పడవచ్చు. ప్రతి పోస్టుకు విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో మనం దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎంపిక ఇలా అంటూ దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కావాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీన్ని మన వెబ్సైట్లో మీకు క్లియర్గా మీకు అందిస్తాను, గ్రూప్స్లో క్లియర్గా షేర్ చేస్తాను, క్లియర్గా చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యమైనటువంటి తేదీలు దరఖాస్తు సమయంలో అభ్యర్థులు 3 పరీక్షా కేంద్రాలను అయితే ఎంచుకోవచ్చు. దరఖాస్తు ఫీజు 385 రూపాయలు అయితే ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 25వ తారీఖు వరకు అయితే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేయనటువంటి వాళ్ళు ఉంటే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. దానికి సంబంధించి సిలబస్ అంతా కూడా మీరు ఆర్మీ పబ్లిక్ స్కూల్కి సంబంధించి సిలబస్ అంతా కొడితే ఇందులో చాలా వీడియోస్ అనేటువంటివి ఉంటాయి, ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అంటే ఇక్కడ సీటెట్ టెట్ లేకున్నా కూడా రాసుకోవచ్చు అనేటువంటి అంశం, అంటే నియామకానికి సంబంధించి ఇప్పుడు సీటెట్ కూడా వచ్చింది, టెట్ కూడా మనకు క్వాలిఫై అయితే ఇబ్బంది అయితే ఏముండదు. ఏది లేకున్నా కూడా మీరు రాసుకోవచ్చు అనేటువంటి అంశం. డిఈడి బీఈడి వేసినటువంటి వాళ్ళు రాసుకోవచ్చు. పరీక్షలు చూసుకుంటే 23, 24 ఫలితాల వెల్లడి వచ్చేసి ఈ మంత్ కనుక చూసుకుని మనకు 10 డిసెంబర్ అయితే ఫలితాలు అయితే వెల్లడవుతాయి. ఇక్కడ అఫీషియల్ సైట్ ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్, అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశ గడువు అనేటువంటిది పొడిగింపు అనేటువంటి చేయడం జరిగింది. ఇక్కడ 30 అక్టోబర్లోపు ట్యూషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించవచ్చని పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఇది పెరుగుతూనే ఉంటుంది, కానీ ఇప్పటికే 2 సార్లు పెరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా చేరని వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా చేరేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఈ నెల 30వ తేదీ వరకు అయితే మీరు దీనికి సంబంధించి ట్యూషన్ ఫీజు అయితే కట్టుకోవచ్చు. డిగ్రీ కానీ పీజీ కానీ ఎవరైనా ఇప్పుడు టీచర్ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్లోనే మనం కోర్సులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచి అవకాశం చూసుకునే ప్రయత్నం చేయండి. గ్రూప్ 1 మెయిన్స్కి అయితే లైన్ క్లియర్. ప్రిలిమ్స్ పైన దాఖలైనటువంటి పిటిషన్లను కొట్టివేసినటువంటి హైకోర్టు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే నర్సింగ్ రిక్రూట్మెంట్ దరఖాస్తు గడువు పెంపు అనేటువంటి అంశం. ఈ నెల 19 వరకు ఛాన్స్. నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తుల గడువును ఈ నెల 19 వరకు అయితే పెంచారు. ఈ విషయాన్ని మెడికల్ బోర్డు సెక్రటరీ మంగళవారం ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారు. నిన్నటితో అయిపోయినా కూడా ఇక్కడ దానికి సంబంధించి ఒక్కో పోస్టుకు 17 మంది పోటీ పడడం గమనార్హం అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం. 17 అంటే తక్కువనే అండి, అది ఎక్కువ ఏం కాదు.
ఒక్కో పోస్టుకు 1000 మంది పోటీ పడ్డటువంటి సందర్భాలు కూడా మనము గ్రూప్స్ పరీక్షల్లో చూస్తున్నాం కాబట్టి దాంతో పోల్చుకుంటే ఇదేం పెద్ద పోటీ అయితే కాదు. ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్లో మీరు నిమగ్నం అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ స్కిల్స్ వర్సిటీలో ఫిషరీస్ కోసం ముఖ్యమంత్రికి సొసైటీ తరఫున రిక్వెస్ట్, ఈ ఏడాది ప్రారంభించాలని ప్రతిపాదన. ఓపెన్ లెటర్లో పిట్టల రవీందర్ గారు అనేటువంటి అంశం, స్కిల్స్ వర్సిటీ ఉన్నటువంటిది ఉన్నది కదా, దానిలో ఫిషరీస్ అనేటువంటి కోర్సు కూడా చేర్చాలి అనేటువంటి అంశం పైన వినతి పత్రం అయితే వెళ్ళింది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక రెగ్యులర్గా ఇలాంటి అంశాలన్నీ మీరు పొందాలి అనుకుంటే ఈ రకమైనటువంటి పీడిఎఫ్ అన్నీ కూడా, చాలా ముఖ్యమైనటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.